చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. అలాగే మేము ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనేది మా ప్రగాఢ నమ్మకం. అయితే ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే, స్మాగ్రోసైన్స్ ఒక బ్లాక్ థ్రిప్స్ మీద ఒక న్యూ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అంటే యాక్చువల్గా ఇది న్యూ ప్రోడక్ట్ ఏం కాదు, 3 ఇయర్స్ నుంచి ఉండాలి, బట్ స్మాగ్రోసైన్స్ ద్వారా ఈ సంవత్సరం దీన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదే జాగ్వార్. జాగ్వార్ వచ్చేసరికి బ్లాక్ థ్రిప్స్ మీద 100% మీకు వర్కౌట్ చేస్తుంది, అంటే 100% రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది. కారణం ఏంటంటే, ఇది ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడినటువంటి హై పవర్ ప్రొడక్ట్ అన్నమాట. అయితే ఈ జాగ్వార్ వచ్చేసరికి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్, అసలు ఈ జాగ్వార్ ఎలా యూజ్ అవుతుంది, ఫార్మర్కి దీనివల్ల ఏంటి ప్రయోజనం అనేది ఒకసారి చూస్తే, జాగ్వార్ ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి ఈ బ్లాక్ థ్రిప్స్, అంటే దీన్ని యాక్చువల్గా వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ అని కూడా అంటారు. ఈ వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ అనేది యాక్చువల్గా గత 3 సంవత్సరాల నుంచి మన మిర్చి రైతు సోదరుల్ని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక డేంజర్ ఇన్సెక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఆస్ట్రేలియా నుంచి ట్రావెల్ చేసి అన్ని దేశాలను కవర్ చేసి సౌత్ ఆఫ్రికా వచ్చి ఒక అటు నుంచి ఇట్లా అన్ని దేశాలను కవర్ చేసుకుంటూ మనకి ఒక 3 ఇయర్స్ నుంచి అనేది దీని ఎఫెక్ట్ అనేది బాగా ఉంది. అయితే ఈ బ్లాక్ థ్రిప్స్ ఏదైతే ఉందో ఫ్లవర్లో ఎప్పుడైతే ఇది అటాక్ చేస్తో ఆ పిప్పుడు రేణువులు ఏదైతే ఉన్నాయో రాలిపోయి ఆ పూత పిందెలు రాలిపోవటం, ఇలా అసలు ప్రతిదీ డ్యామేజ్ చేసేయటమే ఈ వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ అనేది. అయితే ఈ వెస్ట్రన్ ఫ్లవర్ థ్రిప్స్ మీద, అంటే బ్లాక్ థ్రిప్స్, నల్లతామర పురుగు, ఇది దరిదాపు 12 రకాల ఈ థ్రిప్స్ ఉన్నాయి. వాటిల్లో డేంజర్గా కనిపిస్తున్నది మనకి బ్లాక్ థ్రిప్స్ మాత్రమే. ఇది ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో దానికి ఆ మెడిసిన్, ఈ జాగ్వార్ మెడిసిన్ ఏదైతే ఉందో అది తగిన వెంటనే పడిపోద్ది. అలాగే నెక్స్ట్ ఇంకోటి తిన్నా చనిపోద్ది, ఎందుకంటే ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో ఈ జాగ్వార్ అనేది ఈ బ్లాక్ థ్రిప్స్ మీద మన ఫార్మర్స్కి యూజ్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్, ఈ బ్లాక్ థ్రిప్స్ వల్ల తల మీద తల అంతా కూడా ఏంటంటే ఒక ఇటుక రాయి కలర్లోకి మారిపోయి ఆకు చివరలు ఎండిపోయి పడవాకరంలో మెల్ట్ అయిపోతుంది. సాఫ్ట్గా తీసుకురావడం కోసం అనేది ఈ జాగ్వార్ వర్క్ చేస్తుంది. అంటే ఒక పక్కన బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకో పక్కన బ్లాక్ థ్రిప్స్ వల్ల వచ్చినటువంటి ఆ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసి మళ్ళీ మొక్కని మామూలు స్టేజ్కి తీసుకురావటం అనేది ఈ జాగ్వార్ యొక్క పనితనం. ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో పనిచేసింది. ఎకరానికి 250 ml ఈ జాగ్వార్ని వాడాలి, అంటే 250 ml పావు లీటరు. ఈ 250 ml వచ్చేసరికి మీకు రీజనబుల్ కాస్ట్లోనే ఈ స్మాగ్రోసైన్స్ ద్వారా అందించబడుతుంది. కాబట్టి ఇక నేను చెప్పేది ఏంటంటే, మిర్చి రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్వార్ని యూజ్ చేసుకొని అధిక దిగుబడులు పొందాలి. అలాగే ఈ బ్లాక్ థ్రిప్ సమస్య ఏదో దాన్ని నుంచి కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.